चीफ गेस्ट अरविंद कुमार गारी साइबराबाद कमिश्नर सज्जनार गारी डीसीपी एडिशनल डीसीपी एसीपी मरियु पार्टिसिपेंट्स इंका इकड़े प्रेस मीडिया की ना नमस्कार सो ఈరోజు ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు, అపహాస్యం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు ఉండాలి. సో అటువంటి మంచి మనసున్న మన పోలీస్ బాస్ సజ్జనార్ గారు పోలీస్ విభాగంలో ప్రత్యేకంగా సైబరాబాద్లో 195 మండలాలు 15 జిల్లా పరిషత్లు సుమారు 30 లక్షల జనాభా ఉన్నారు. సో వీరి యోగక్షేమాలు మరియు రక్షణ కల్పించడం తుది కర్తవ్యంగా భావిస్తూ 24/7 పోలీస్ సేవకు అంకిత భావంతో ముందడుగు వేస్తున్నారు. సో ఇదే కాకుండా మనం చూడొచ్చు వివాహ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వాణిజ్య కార్యక్రమాలు, ప్రదర్శనలు, సర్కస్, ఫిల్మ్ షూటింగ్ మరియు ర్యాలీలు లాంటి కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేటట్టు బందోబస్తు ఏర్పాటు చేయడం చాలా ప్రశంసనీయము. సో వాస్తవంగా చెప్పాలంటే 30 లక్షల జనాభాకు 3000 లా అండ్ ఆర్డర్ సిబ్బంది నియంత్రిస్తున్నారంటే ఇది 8వ అద్భుతం అని నేను బల్లగుద్ది చెప్పగలను. సో పరిమిత పరిస్థితుల్లో మనము అంటే ఏ కార్యక్రమం అయినా నిర్వహించడం మరియు నియంత్రించడం చాలా కష్టం, కానీ పోలీసులు చాలా జాగ్రత్తగా మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరియు చేస్తుండడం చాలా ప్రశంసనీయము. ఐ థింక్ దర్ షుడ్ బి ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. సో ఈ పరిస్థితుల్లో ప్రతి పోలీస్ సిబ్బందిలో పనిచేస్తున్న వారు ఒత్తిడి, అలసటకు లోను కావచ్చు, కానీ సజ్జనార్ గారు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఉల్లాసము, మానసిక శక్తి మరియు శారీరక శక్తిని పెంపొందించడానికి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ సైబరాబాద్ కమిషనరేట్ ఫర్ కండక్టింగ్ దిస్ స్పోర్ట్స్ మీట్. అండ్ నాకు అనిపిస్తుంది ఎందుకో ఐ వాంట్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. రియలీ ఆల్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ కీపింగ్ అస్ సేఫ్. సో 3 డీసీపీలు, 9 ఏసీపీలు, 39 ఇన్స్పెక్టర్లు మరియు సైబరాబాద్ పోలీస్ సిబ్బందికి నేను పేరు పేరున అభినందిస్తున్నాను. సో ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, కానీ ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతకు జీవిస్తారు. సో ఇటువంటి నీతివంతమైన సిద్ధాంతులతో ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ సైబరాబాద్ పోలీస్ సమాజం పట్ల రక్షణ కల్పించడానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను నా అభినందనలు తెలుపుతున్నాను. సో మనం ఇంకా చూడొచ్చు మహిళల భద్రత, షీ షటిల్ సర్వీసెస్, సీసీటీవీ ప్రాజెక్ట్స్, భద్రత చిట్కాలు, భద్రత జాగ్రత్తలు మరియు పాస్పోర్ట్ ధృవీకరణ లాంటి సేవలు అందిస్తూ అందరి అభినందనలు పొందుతున్న సైబరాబాద్ పోలీస్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను.